ఆశీర్వాద సమయం, నూరేళ్ళ ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం, ఆశీర్వాద సమయం, పరిశుద్ధాత్మాభిషేకం కుమ్మరించే తరుణం, ఆశీర్వాదానంద తరుణం. నూరేళ్ళ ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం, ఆశీర్వాద సమయం. ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, బ్లెస్సింగ్ టైం అనేటువంటి ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజున మనం ఒక అంశం గురించి ధ్యానం చేద్దాం. నేను నా కుటుంబం అనే మాటను ధ్యానం చేద్దాం. నేటి దినాలలో కుటుంబంలో బంధాలు ఏమైపోతున్నాయి, బంధుత్వాలు ఏమైపోతున్నాయి, దేవుడిచ్చినటువంటి కుటుంబంలో ఒకరికొకరు విడిపోవటాలు, మనస్పర్తలు రావటాలు, ఇష్టానుసారం జీవించటం ప్రతి కుటుంబంలో కనబడతా ఉంది. ఈరోజు మనం ధ్యానం చేద్దాం, నేను నా కుటుంబం అనే మాట ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3:17 మనం చదువుదాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరమును చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. గమనించండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలా ఉంటుంది. సొంత అన్ననే, సొంత తమ్ముడే, సొంత చెల్లెలే, కానీ ప్రేమ ఉండదు. ఒక సెంటు భూమి కోసం లేదా ఒక అడుగు భూమి కోసం కేసులు పెట్టుకొని గొడవలు చేసుకొని విడిపోతున్నటువంటి అన్నదమ్ములు ఎంతోమంది ఉన్నారు. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేదేవుని బిడ్డలారా, మీ కుటుంబం ఎలా ఉంది? నేను నా కుటుంబం దేవుని స్తుతిస్తూ, నేను నా కుటుంబం దేవునికి మహిమకరంగా బ్రతకాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? ఎంతమంది ఇలాగ ఆలోచిస్తున్నారు? ఇష్టానుసారం జీవిస్తూ, లెక్క లేకుండా జీవిస్తూ, తోచినట్లు బ్రతుకుతూ, దేవుణ్ణి మర్చిపోయి, వాక్యమును మర్చిపోయి ఇష్టానుసారం బ్రతుకుతూ ఉన్నారు చాలామంది. గమనించండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచి, లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంతమాత్రం కనికరేమో చూపని వానిలో దేవుని ప్రేమ ఉందంటారా? సొంత తమ్ముడే బీదవాడుగా ఉన్నాడు, మరి అన్నగా నీ దగ్గర సమృద్ధి ఉంది, మరి ఏం సహాయం చేయగలిగినావు? సొంత అన్ననే దీనస్థితిలో ఉన్నాడు, మరి సమృద్ధిగా ఉన్నటువంటి ఓ తమ్ముడిగా ఉన్న నీవు ఏం సహాయం చేయగలిగినావు నీ అన్నకి? నీ సహోదరులకి, నీ సహోదరీలకు ఏ సహాయం నువ్వు చేయగలిగినావు? నీ స్థితి బాగుంది, మరి ఒక తల్లి గర్భమును పుట్టినటువంటి అన్నదమ్ములు, మా అన్న కూడా బాగుండాలి, నా తమ్ముడు కూడా బాగుండాలి, నా సిస్టర్స్ కూడా బాగుండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? నీ స్థితి బాగుంది, నువ్వు బాగా సెటిల్ అయిపోయావు, ఇక నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు ఎలాగ అయిపోయినా కూడా నాకు సంబంధం లేదు అన్నట్టుగా జీవిస్తున్నావే, దేవుని ప్రేమ నీలో ఉందా? దేవుని ప్రేమ ఉందా నీలో? స్వార్థంతో బ్రతుకుతున్నావా? నేను, నా భార్య, నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటున్నావా? గమనించండి, దేవుని ప్రేమ నీలో ఉందా అని అడుగుతున్నాడు దేవుడు ఈ రోజున. ఎన్ని కుటుంబాలు ఇలా కేసులు పెట్టుకొని కోర్టు మెట్లెక్కి విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాలు. నిన్ను కనినటువంటి తల్లి, నిన్ను కనిన తండ్రి ఎంత కన్నీరు మున్నీరు అవుతున్నారో ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఒక తల్లి గర్భమున పుట్టి, ఒక పేగు బంధంలో ఉండి, సొంత తమ్ముడు అన్యాయముగా, అక్రమముగా పీడించబడుతుంటే చూస్తూ ఉండి కూడా ఏ సహాయం చేయకుండా వాడికి అలాగే జరగాలే, వాడు అలాగే నాశనం అవ్వాలే అని కోరుకుంటున్న అన్నలు ఎంతమంది లేరు? సొంత అన్న అనారోగ్యం చేత పీడించబడి కష్టాల్లో ఉంటే, అన్నీ ఉండి సమృద్ధిగా ఉండి బాగా సంపాదిస్తూ ఉన్న నీవు ఏం సహాయం చేయగలిగినావు?
దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను నా కుటుంబము అనే మాట ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:12 చదువుదాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు, మన మొకని ఎక్కడు ప్రేమించినడలా దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒకరినొకరు సహాయము చేసుకోవాలి, ఒకరినొకరం ప్రేమించుకోవాలి, ఒకరినొకరం సహాయం చేసుకోవాలి. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఒకరినొకరు కనికరించుకునేటువంటి విధానం ఉందా? నా అన్న పరిస్థితి బాగోలేదు, నా స్థితి బాగుంది, ఏదైనా నా అన్నకు కాస్త సహాయం చేద్దాం, నా తమ్ముని పరిస్థితి బాగోలేదు, ఏదైనా కాస్త సహాయం చేద్దాం, నా సహోదరి పరిస్థితి బాగోలేదు, నేనైతే క్షేమంగా ఉన్నా కాస్త ఏదైనా సహాయం చేద్దామని ఎంతమంది అనుకుంటున్నారు? సొంత నీ అన్నకే, సొంత నీ తమ్ముడికే నువ్వు సహాయం చేయలేకపోతే ఇక నువ్వు ఏం ఆత్మీయుడిగా ఉన్నావు, ఏం ఆత్మీయురాలుగా ఉన్నావు? సొంత నీ తల్లి నీ తండ్రినే నువ్వు చూసుకోలేకపోతే, సొంత నీ కుటుంబాన్నే నువ్వు పట్టించుకోకపోతే నువ్వు సంపాదించిందంతా ఏమైపోతుంది? నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా అన్నదమ్ములు ఏమైపోయినా పర్వాలేదు, నా తల్లిదండ్రులు ఏమైపోయినా పర్వాలేదు అని ఎంతమంది క్రూరంగా ఆలోచిస్తూ, ఎంతమంది ఇలాగా తల్లిదండ్రిని అన్నదమ్ములని దూరం చేసుకుంటూ జీవిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. నేను నా కుటుంబం అనే మాట ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఉందా నీ మనసులో? నేను నా కుటుంబం, నేను నా తల్లిదండ్రులు, నేను నా అన్నదమ్ములు, నేను నా అక్క చెల్లెళ్ళు దేవుని వాక్యము చేత కట్టబడాలి, దేవుని నడిపింపు ప్రకారం ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా? ఎంతమంది కోరుకుంటున్నారు? నీ దగ్గర సమృద్ధి ఉంది, మరి లేని నీ సహోదరికి సహాయం చేయొచ్చు కదా, లేని నీ అన్నదమ్ములకి సహాయం చేయొచ్చు కదా. మంచిగా సంపాదించుకుంటూ, మంచిగా ప్రోగు చేసుకుంటూ, ఎవరితో కూడా మాట్లాడకుండా, ఎవరిని కేర్ చేయకుండా ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే నీవు ఎంత వాక్యము ధ్యానం చేసినా, ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంతగా చర్చికి వెళ్ళినా కూడా వ్యర్థమే. నీలో దేవుని ప్రేమ లేదు అంటున్నాడు దేవుడు. దేవుని ప్రేమ ఉంటే ఫస్ట్ నీ కుటుంబంలో వంచు, ఫస్ట్ నీ కుటుంబాన్ని సరిచేసుకో. నీ అన్నదమ్ముల పరిస్థితి చూడు ఒకసారి, ఎంత దీనస్థితిలో ఉన్నారో, ఎంత బాధకరమైన స్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఏమీ పట్టనట్టుగా చాలామంది ఉంటూ ఉన్నారు. నేను నా కుటుంబము దేవుని ఆత్మతో నింపబడాలి, మేమందరము కూడా వాక్యానుసారం ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? మరొక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుదామా. మత్తయి సువార్త 7:12 చదువుతాం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుతున్నారో, బాగా అర్థం చేసుకోండి, మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయండి. మీరు ఏం కోరుకుంటున్నారు? నాకెవరైనా సహాయం చేస్తే బాగుండు, నాకెవరైనా ప్రోత్సహిస్తే బాగుండు, నా సమస్యల నుండి నన్ను విడిపిస్తే బాగుండు అని అనుకుంటున్నావు కదా. ఫస్ట్ నువ్వు ప్రయత్నం చేయి. నీవు ఏదైతే ఆశిస్తున్నావో, ఏ సహాయం అయితే నువ్వు కోరుతున్నావో మొదటగా నువ్వు చెయ్యి. నీ అన్నదమ్ములను చూసుకో ఫస్ట్, నీ తల్లిదండ్రులను చూసుకో ఫస్ట్, నీ అక్క చెల్లెళ్ళను చూసుకో ఫస్ట్. ఎన్ని రోజులైంది మీ అన్నదమ్ములకు మాటలేక, ఎన్ని రోజులైంది మీ సిస్టర్స్తో మీరు మాట్లాడక, ఎన్ని రోజులైంది నీ తల్లిదండ్రులను పట్టించుకోక, ఎన్ని రోజులైంది నీ తల్లిదండ్రులు విడిచిపెట్టేసి. సంపాదన ఉంటే సరిపోతుందా? ఆస్తిపాస్తులు కూడబెట్టుకుంటే సరిపోతుందా? దేవుని ప్రేమ ఉందని నటిస్తున్నావు కానీ నిజంగా నీలో దేవుని ప్రేమ లేదు అని ప్రభు చెప్తున్నాడు.
నీవు ఏం ఆశిస్తున్నావో ఫస్ట్ నువ్వు అది చేయి సహాయం. ఒకసారి ఆలోచించండి, ఏమైపోతున్నాయి కుటుంబాలు? ప్రార్థనకి వెళ్తున్నారు, వాక్యం ధ్యానం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని ప్రేమ లేదు. నీ అన్న గురించి నీ దగ్గర మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, నీ తమ్ముని గురించి నీ దగ్గర మాట్లాడితే విపరీతమైన కోపం వచ్చేస్తుంది, నీ అక్క చెల్లెళ్ళ గురించి మాట్లాడితే కోపం వచ్చేస్తుంది. అన్నకు తమ్ముడు అంటే సరిపోదు, తమ్ముడికి అన్న అంటే సరిపోదు, అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములు అంటే సరిపోదు, పిల్లలకి తల్లిదండ్రులు అంటే సరిపోదు. అందుకే కదా అనాథాశ్రమాలు అన్ని ఎక్కువగా అయిపోయాయి. వృద్ధాప్యంలో వారిని చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. నా కుటుంబం బాగుండాలని నేను కోరుకో. దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, ఎన్ని రోజులు నీ ఇష్టానుసారం నువ్వు జీవించావేమో, ఎన్ని రోజులు నువ్వు సంపాదన సంపాదన సంపాదన, నా భార్య నా పిల్లలు నా భార్య నా పిల్లలని జీవించావేమో. దేవుని బిడ్డలారా ఆలోచించండి, నేను నా కుటుంబం అనే అంశం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. మనుషులు నీకు ఏం చేయాలని నువ్వు ఆశిస్తున్నావో మొట్టమొదటిగా నువ్వు చేయి సహాయం. సహాయం చేయగలిగి నువ్వు సహాయం చేయలేకపోతే దేవుని ప్రేమ నీలో లేదని అర్థం. గమనించండి, ఇంకొక మాట మనం చదువుదామా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 43:30 చదువుతాము. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను, గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. యోసేపు కన్నీళ్లు గార్చి ఏడుస్తున్నాడు. ఎందుకు తెలుసా? తన అన్నలను తన తమ్ముని చూడగానే ఏడుపు పొర్లుకొని వచ్చింది. గమనించండి, ఆత్మీయమైనటువంటి ప్రేమ. ఎన్ని రోజులు సంపాదన సంపాదన, ఆస్తి ఆస్తి ఆస్తి, ఎన్ని రోజులు ఇలా బ్రతుకుతావు? నీ కుటుంబం ఏమైపోతుందో ఒకసారి చూడు. నీ సొంత అన్న నీ పక్కలోనే వెళ్ళిపోతున్నా కూడా, నడుస్తూ వెళ్ళిపోతున్నా కూడా, మంచి వాహనంలో తిరుగుతూ ఉన్నావు, ఏ రోజు అలా చూసి మాట్లాడిన సందర్భం లేదా నీ జీవితంలో? నీ సొంత అన్నదమ్ములే, నీ సొంత అక్క చెల్లెళ్ళే అలా నీ పక్కల నుంచి వెళ్ళిపోతున్నా కూడా పలకరించుకునే సందర్భాలు ఉన్నాయా? ఒకరికొకరికి మాటలు లేవా? దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు? ఎన్ని సంవత్సరాలు నీ ఆయుష్కాలం? నీ సంపాదన అంతా ఏమైపోతుంది? నీ కుటుంబాన్ని సరిచేసుకో. బ్రతికిన దినాల్లో నీ అన్న గురించి, నీ తమ్ముని గురించి ఆలోచించు, నీ సిస్టర్స్ గురించి ఆలోచించు. ఎక్కడో వివాహం అయిపోయి ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న నీ సిస్టర్స్, నీ సహోదరులు ఎక్కడున్నారు? వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు పుట్టింటి మీద. నా అన్న నన్ను ఇంటికి తీసుకెళ్తాడు, నా తమ్ముడు వస్తాడు, నా తల్లిదండ్రులు ఉన్నారు నాకు తోడుగా అని ఎంత ఆశ పెట్టుకుంటారు. ఇక పెళ్ళి చేసేసాం, వెళ్ళిపోయింది, ఇక మాకు సంబంధం లేదని మర్చిపోయి ఏమాత్రం కూడా కేర్ లేకుండా కుటుంబాన్ని కుటుంబ సభ్యులని విడిచిపెట్టేసి ఇష్టానుసారం జీవిస్తున్నారు కదా. ఆ సహోదరి ఎంత కన్నీళ్లు గారుస్తూ ఉంటుంది, నా సొంత ఇంటి వాళ్ళు, నా పుట్టింటి వాళ్ళు వస్తారు, నేను ఇంటికి వెళ్తాను, నా తల్లిని చూడాలి, నా తండ్రిని చూడాలి, నా అన్నను చూడాలి, నా తమ్ముని చూడాలి, నా కుటుంబంలో నేను 2 రోజులు ఉండాలి అని ఎంత ఆశపడి ఉంటారు వాళ్ళు. కానీ లేదు, దేవుని ప్రేమ లేదు, దేవుని ప్రేమ లేదు. రాయి అయిపోయినాయి హృదయాలు, బండరాయి అయిపోయినాయి హృదయాలు. ఏమాత్రము ప్రేమ, ఏమాత్రము ఆప్యాయత, ఏమాత్రం అనురాగం లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. కానీ పేరుకు మాత్రం చర్చికి వెళ్తాం, పేరుకు మాత్రం ప్రార్థన చేస్తాం. ఎక్కడుంది దేవుని ప్రేమ? ఆలోచించు ఒకసారి. యోసేపు వాళ్ళ అన్నలను వాళ్ళ తమ్ముని చూడగానే కన్నీళ్లు గారుస్తున్నాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక, ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ప్రేమ పొర్లుకొని వచ్చింది. ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలి, యోసేపును వాళ్ళ అన్నదమ్ములు ఎంతగా హింసించారు, వాళ్ళ అన్నలు ఎంత హింసించారు, ఎంత శ్రమ పెట్టారు, కొట్టినారు, బట్టలు హించినారు, గుంతలు తోసేసారు, అమ్మి వేశారు. అన్నీ చేసినా కూడా తన అన్నలంటే ఎంత ఇష్టమో చూడండి. ఏమమ్మా, మీ అన్నదమ్ములతో
ఎందుకు మీరు మాట్లాడరు, మీ తల్లిదండ్రులతో మీరు ఎందుకు మాట్లాడరు బ్రదర్ అని అడిగితే, వాళ్ళు నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా, వాళ్ళు నన్ను ఎంత హింస పెట్టారో తెలుసా అని ఏవేవో చెబుతూ ఉంటారు కదా. యోసేపు కంటే ఎక్కువ శ్రమలు వచ్చాయా నీకు, యోసేపు కంటే ఎక్కువ నిన్ను హింసించారా? మరి ఆ కుటుంబంలో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా యోసేపుకి తన కుటుంబ సభ్యులు తన అన్నలను చూడగానే ప్రేమ పొర్లుకొని వచ్చిందంట. ప్రేమ, ఇది యేసు ప్రభు ప్రేమ, క్షమించగలగడం, అన్నీ మర్చిపోయి తిరిగి కలుసుకోవటం, తిరిగి వాళ్ళని ఆప్యాయతంగా చూసుకోవటం, ఇది దేవుని ప్రేమ. హల్లెలూయ. అన్ని శ్రమలు పెట్టినటువంటి ఆ అన్నలను చూసినప్పుడు ప్రేమ పొర్లుకొని వచ్చింది. ఏడుస్తున్నాడు, కళ్ళమ్మడి నీళ్లు జల 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 రాలిపోతున్నాయి. స్థలము దొరకక గదిలోనికి వెళ్ళి లోన ఏడుస్తున్నాడట యోసేపు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? నా అన్నలు కదా, నా తమ్ముడు కదా, నా కుటుంబం కదా, నా అన్నదమ్ములు కదా. దేవుని బిడ్డలారా, ఎంత సంతోషం ఉందా నీకు ఇట్లాంటి ప్రేమ? నీ అన్నను చూస్తే ముఖం తిప్పుకొని వెళ్తావు, నీ తమ్ముని చూస్తే ముఖం తిప్పుకొని వెళ్తావు, నీ తల్లిదండ్రుల మాటను విననే వినవు, నీ ఇష్టానుసారం జీవిస్తావు, నీ అక్క చెల్లెలు మాట్లాడినా కోపమే. కేవలం నేను 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 అనే అహంకారం వచ్చేసింది. విడిచిపెట్టి ఈరోజు నేను నా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలి, ఇదిగో నేను మంచి స్థితిలో ఉన్నా, మంచి స్థాయిలో ఉన్నా, నేను నా కుటుంబాన్ని కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలి, నా అన్నదమ్ములకి నేను ఏదైనా సరే సహాయం చేయగలగాలి, నా తల్లిదండ్రులను నేను క్షేమంగా చూసుకోగలగాలి, వృద్ధాప్యంలో ఉన్నారు వారిని క్షేమంగా చూసుకోవాలి, ఇదిగో పెళ్ళిళ్ళు అయిపోయినాయి దూర ప్రాంతంలో ఉన్నారు చెల్లెళ్ళు అక్కలు నా సహోదరులు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. గమనించండి దేని బిడ్డలారా, ప్రేమ పొర్లుకొని వచ్చిందంట. నీకు నీ అన్నదమ్ముల మీద కాస్తైనా ప్రేమ ఉందా? పండ్లు కొరికి కటకటకటమని పండ్లు కొరికి ఎంతో కోపం చూపిస్తున్నావే. నీ తల్లి గర్భమున కాదా పుట్టింది? ఒకే పేగు బంధంలో కాదా పుట్టింది మీరు? నీ అక్క చెల్లెళ్ళు నీ అన్నదమ్ములు ఒకే తల్లికి కాదా పుట్టింది? ఎందుకు వేరు వేరైపోతున్నారు? ఎందుకు మాటలు లేవు? ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు ఇష్టానుసారం జీవిస్తున్నారు? దేవుని ప్రేమ కలిగి జీవించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఈరోజైనా నీ బ్రతుకు మార్చుకో, ఈరోజైనా నీ కుటుంబాన్ని సరిచేసుకో, ఈరోజైనా నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేయి. యోసేపు ఏడుస్తున్నాడండి, కన్నీళ్లు గార్చి ఏడుస్తున్నాడు. ప్రేమ పొర్లుకొని వచ్చిందంట. ప్రేమ ఉందా అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే? మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ప్రేమ ఉందా? లేదండి, మా అన్నదమ్ములతో నేను మాట్లాడితే మా భార్యకి ఇష్టం లేదండి, అందుకే నేను ఫోన్ చేయట్లేదండి. సిగ్గుందా అంటున్నాడు దేవుడు నీకు. నీ కుటుంబ సభ్యులని నువ్వు విడిచిపెట్టుకుంటావా? నీ కుటుంబ సభ్యులని నువ్వు దూరం చేసుకుంటావా? నీ అక్క చెల్లెళ్ళని నువ్వు దూరం చేసుకుంటావా? ఒక పేగు బంధాన్ని నువ్వు దూరం చేసుకుంటావా? ఆలోచించు, ఎన్ని రోజులైంది మాటలు లేక, ఎన్ని రోజులైంది విడిపోయి, ఎన్ని రోజులైంది ఇష్టానుసారం జీవిస్తూ, కాస్తైన ప్రేమ ఉందా నీలో? మరొక మాట చూడండి పరిశుద్ధ గ్రంథంలో, ఆదికాండం 45:13-14 చదువుదాం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మీద మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. ఏడుస్తున్నారు, తన తమ్ముడు మెడ మీద పడి ఏడుస్తున్నాడు. యోసేపు తన తమ్ముడు అన్నను హత్తుకొని ఏడుస్తున్నాడు. ఏ రోజైనా నీ అన్నదమ్ములు కలిసి భోజనం చేశారా? ఏ రోజైనా నీ అక్క చెల్లెళ్ళు, ఏ రోజైనా నీ కుటుంబ సభ్యులందరూ నీ తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా భోజనం చేసిన క్షణాలు ఉన్నాయా? ఒక్కరోజైనా మీరు సంతోషంగా గడిపారా? ఆస్తి గురించి గొడవలు, ఉద్యోగాల గురించి గొడవలు, పెళ్ళిళ్ళ గురించి గొడవలు, కట్న కానుకల గురించి గొడవలు, ఇదేనా జీవితాంతం? ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు? ఏమైపోతుంది నీ ఆస్తిపాస్తులన్నీ? దేవుని బిడ్డలారా, అంటున్నాడు యోసేపు, నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండి,
అక్కడొద్దు, నేను చూసుకుంటా. ఏడుస్తున్నారు అన్నదమ్ములు, ఒకరినొకరు కౌగిలించుకొని ఏడుస్తున్నారు, కన్నీళ్లుగా అరుస్తున్నారు. ఈరోజు ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించు, ఎన్ని రోజులైంది నీ సిస్టర్ దూరమైపోయి, ఎన్ని రోజులైంది నీ అన్నదమ్ములు విడిపోయి, ఏం సాధిస్తారు విడిపోయి? కన్నీళ్లుగా అరుస్తున్నారండి వాళ్ళు. తండ్రిని తీసుకొని రాపోండి, ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటా, నేను పోషిస్తా. దేవుడు నన్ను ఇప్పుడు ఈ ఐగుప్తు దేశంలో ప్రభువుగా చేశాడు, నాకు దేవుడు అధికారమునిచ్చాడు, పోషించగలిగినటువంటి స్థాయిని దేవుడిచ్చాడు, నేను పోషిస్తా, నేను చూసుకుంటా మిమ్మల్ని అని తన అన్నదమ్ములను, తన తండ్రిని తీసుకురమ్మని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నేను పోషిస్తా అంటున్నాడు. నీ అన్నదమ్ములకు సహాయం చేయగలిగిన స్థాయి నీకుంది, నీ అక్కచెల్లెళ్ళకు సహాయం చేయగలిగిన స్థాయి నీకుంది, నీ తల్లిదండ్రులను పోషించగలిగిన స్థాయి నీకుంది. ఏం ఫలితం? ప్రేమ లేదు. లక్షలు లక్షలు జీతం తీసుకుంటున్నావు, లక్షలు లక్షలు వ్యాపారంలో సంపాదిస్తున్నావు, సొంత తల్లిని తండ్రిని చూసుకోలేని దీనస్థితిలో ఉన్నావు. దేవుని ప్రేమ నీలో లేదు. ఎందుకు వ్యర్థమైన ఈ జీవితం? ఈరోజు నువ్వు ఒక్కసారి ఆలోచించి నీ మనసు మార్చుకో. నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చెయ్యి. ఈ టీవీ కార్యక్రమం అయిపోగానే ఆలోచన చెయ్యి. నీ అన్నదమ్ములతో మాట్లాడు, ఫోన్ చెయ్యి, వాళ్ళతో మాట్లాడు. వాక్యమే సెలవిస్తుంది. నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండి అని తన సహోదరులతో చెప్పి, తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను, ఏడుస్తున్నాడు. ఆయన ఉన్న స్థాయి, ఐగుప్తు దేశంలో ప్రభువుగా ఉన్నాడు. ఫరో తర్వాత ఆయనే, సర్వ అధికారం ఆయనకి ఇవ్వబడింది ఆ రాజ్య పరిపాలన గురించి. ఏడవాల్సిన పరిస్థితి లేదు. ఏం కొదువు ఉందని ఏడవాలి? భూములు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి ఆయనకు. ఆయన చేతి కింద సమస్తం అధికారం ఇవ్వబడింది. ఏడవాల్సిన పరిస్థితి లేదు. కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు, చాలా రాయల్టీగా బ్రతకొచ్చు ఆయన. కానీ ఏడుస్తున్నాడట. ఎందుకు ఏడుస్తున్నాడమ్మా? తన అన్నలను చూసి ఏడుస్తున్నాడు, తన తమ్ముని చూసి ఏడుస్తున్నాడు, తన తండ్రిని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నాడు. ఉందా నీకు ప్రేమ నీ కుటుంబం అంటే? కన్నీళ్లు గారుస్తున్నాడు ఆయన. తన డబ్బు, తన అధికారం ఏవి కూడా సాటి రాలేదు. సొంత కుటుంబము సొంత కుటుంబమే. తన అన్నలు ఎన్ని మాటలన్నా, ఎంత హింసించినా ఏవి గుర్తుపెట్టుకోవట్లేదు. మర్చిపోయారు మర్చిపోయారు. ఈరోజు ప్రభు అంటున్నాడు, సరే ఒక మాట అన్నారు, వదిలేయండి, క్షమించండి. మీరు అన్నదమ్ములు కదా, క్షమించుకోండి. ఏమవుతుంది? నీ సొంత అన్ననే కదా, నీ సొంత తమ్ముడే కదా, క్షమించలేవా? నీ సొంత అక్క చెల్లెలే కదా, క్షమించలేవా? ప్రేమని దేని మిల్లారా? దేవాదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను నా కుటుంబం అనే మాట ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనం చదువుదాం. ఆదికాండము 45:21-22 చదువుదాం. ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుని గాక. ఇశ్రాయేలు కుమారులు అలాగనే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించాను, రథాలు ఇప్పించాడు. ఎవరికి? తన అన్నలకి. రథాలు ఇచ్చి తండ్రిని తీసుకొని రాపండి. కరువులో ధాన్యం కొనడానికి వచ్చినటువంటి అన్నలు, గమనించండి, ఇప్పుడు ఎలా వెళ్తున్నారు? రథాలలో, బండ్లలో వెళ్తున్నారు, బండ్లలో వెళ్తున్నారు. ఎందుకు తెలుసా? నేను దీవించబడ్డాను, నా అన్నలు నా అన్నదమ్ములు కూడా దీవించబడాలి. ఎస్, నేను పోషించగలిగినటువంటి స్థితి నాకుంది, నేను సహాయం చేస్తా అని తన అన్నలకి బండ్లను ఇప్పించినట్టుగా మనం చదువుతున్నాం వాక్య సందేశంలో. రథాలను ఇప్పించాడు వాళ్ళకి, మీరు వెళ్ళండి. యోసేపు యొక్క అన్నదమ్ములు ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, ఎంత ఆశీర్వదించబడ్డారు. దేవుని ప్రేమ వారిలో ఎలాగుందో చూడండి ఒకసారి. సొంత కుటుంబ సభ్యుల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, జాగ్రత్త. ప్రేమని దేవుని బిడ్డలారా,
సొంత కుటుంబ సభ్యులని దూరం చేసుకుంటున్నావు. జాగ్రత్త. ఒకే తల్లి కడుపున పుట్టిన నీ అన్నదమ్ములని, నీ అక్క చెల్లెలని దూరం చేసుకుంటున్నావు. ఆ తల్లి కన్నందుకు ఎంత ఏడుస్తూ ఉంటుంది. ఆ తల్లి, నా బిడ్డలందరూ కూడా విడిపోయారే, ఒకరికొకరికి మాటలు లేవే అని ఎంత ఆ తల్లి తల్లడిల్లుతూ ఉంటుంది. ఎంత ఏడుస్తూ ఉంటుంది, ఎంత కన్నీళ్లు గారుస్తూ ఉంటుంది ఆ బిడ్డ. ఆ తల్లి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ తండ్రి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? గమనించండి, ఆ తర్వాత వచ్చాం చూద్దాం. మార్గమునకు ఆహారం ఇప్పించెను, అతడు వారికి రెండేసి దుస్తులు బట్టలు ఇచ్చెను. బెన్యామీనునకు 300 తులముల వెండియును, 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. తన అన్నదమ్ములకి తను సపోర్ట్గా నిలిచినాడు. వాళ్ళ స్థితి బాగులేదు, యోసేపు స్థితి బాగుంది కాబట్టి సహాయం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు మంచి జాబ్ చేస్తూ ఒక మంచి హై పొజిషన్లో ఉన్నావేమో, నీ అన్నదమ్ములు దీనస్థితిలో ఉన్నారేమో, చాలా చీప్గా చూస్తున్నావా? నీ అక్క చెల్లెళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారని చాలా చీప్గా చూస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు, నీ సొంత రక్త సంబంధమే కదా వాళ్ళు, నీ సొంత అన్ననే, సొంత తమ్ముడే కదా, సొంత అక్క చెల్లెలే కదా. దేవుని బిడ్డలారా, కలిసి ఉండండి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, ఒకసారి వాళ్ళని కలవండి. ఆ తల్లి సంతోషపడుతుంది, మిమ్మల్ని కనినటువంటి తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో. విడిపోవాలని తల్లిదండ్రులు కోరుకోవట్లేదు, నా బిడ్డలందరూ కలిసి ఉండాలి, నా కుమారులు నా కుమార్తెలందరూ కూడా ఐకమత్యంతో కలిసి ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళ ఆశ భంగము కాకుండా వాళ్ళ కోరిక నెరవేర్చండి. వాళ్ళ వృద్ధాప్యంలో వారు సంతోషంగా ప్రాణాలు విడిచేలాగా వాళ్ళ మాట వినండి. నీ కుటుంబమును కట్టుకుందాం, నీ కుటుంబాన్ని కట్టుకో. దేవాది దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, నేను నా కుటుంబం అనే మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకసారి విత్తబడిన అంశమును బట్టి ఆలోచించు, నీ కుటుంబాన్ని సరిచేసుకో. ప్రభు ఈ వాక్కును బట్టి ప్రతి హృదయాన్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, దయచేసి అందరం కళ్ళు మూద్దాం. మహిమగల దేవ, సర్వోన్నతుడయ్య, వందనాలు తండ్రి. బ్లెస్సింగ్ టైం, ఆశీర్వాద సమయం అనేటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నేను నా కుటుంబం అనే మాట మేము ధ్యానం చేస్తున్నాం ప్రభా. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ లేక విడిపోతున్నారు, దూరమవుతున్నారు, బంధాలన్నీ కూడా దూరమవుతున్నాయి. ప్రేమానుబంధాలు లేక కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని నైనా వ్యర్థముగా జీవిస్తున్నారు తండ్రి. ఎన్ని కుటుంబాలలో ఇలాగ భేదాభిప్రాయాలు, గొడవలు, సమస్యలు ఉన్నాయో ఆ కుటుంబాలు సరిచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను కూడా స్వస్థపరచండి. ప్రతి కుటుంబాన్ని నూరంతలుగా మీరు ఆశీర్వదించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, బ్లెస్సింగ్ టైం, ఆశీర్వాద సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రవీణ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి బుధవారం ఉదయకాలం 7 నుండి 7:30 వరకు, అలాగే ప్రతి బుధవారం సాయంకాలం 7 నుండి 7:30 వరకు ఈ కార్యక్రమం టెలికాస్ట్ అవుతుంది ప్రార్థన టీవీ ఛానల్లో. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. ప్రేరేపించబడిన వారు ప్రార్థన అవసరాల కొరకు క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు ప్రార్థన కొరకు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.